ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 4 రోజులు కూడా గడవక ముందే ప్రతిపక్షాలు విమర్శలు ప్రారంభించి మన ప్రభుత్వాన్ని అపశకునాలు పెడుతూ ఇది ఎక్కువ కాలం కొనసాగదు అనే మాట తాపక కూడా అక్కడో ఇక్కడో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళకి వేదిక ద్వారా మనము మీరు అందరం కలిసి హెచ్చరిక ఇద్దాం. కాంగ్రెస్ ను ముట్టే ధైర్యం ఉంటే మాడి మసైతర్ నా కొడక అనేటువంటి మాట ఇలా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి నియంతృత్వ ప్రభుత్వాన్ని మార్చి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనం ఇలా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించే విధంగా ఆనాడు నియంతలకు వేదిక అయినటువంటి ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చుకున్నాం. అంబేడ్కర్ గారి సెక్రటరియట్ నుంచి ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. దయచేసి ఇక్కడి నుంచి పోయిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామంలో ఇక్కడికి రానటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి కార్యకర్త మన ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టే విధం లోపల ఇక్కడ కూడా వెనుకడిగేయద్దని చెప్పే మాట మనం చేస్తా ఉన్నా. 70-80 రోజులు కానీ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు కాని హామీలు ఎన్నో లెక్క తీసి ఇప్పదీసి కొట్టమని అడుగుతా ఉన్నా. అదే విధంగా భారతీయ జనతా పార్టీ అసలు 10 సంవత్సరాల్లో తెలంగాణకు ఏమిచ్చిరో లెక్క చెప్పమని వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నా. తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించినటువంటి, తెలంగాణ ఏర్పాటును అవమానపరిచే విధంగా మాట్లాడే బీజేపీ ఈ తెలంగాణలో ఉండే హక్కుందా ఒకసారి ఆలోచన చేయండి. అసలు ఇస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను లెక్కలు కట్టి చెప్పుకునే మీరు 10 సంవత్సరాలుగా ఒక విభజన హామీ అమలు చేయగలిగినారా? తెలంగాణ ప్రయోజనానికి ఏమైనా తీసుకురాగలిగినారా అని అడుగుతా ఉన్నాం ఇలా. అందుకే రాబోయే ఎన్నికల్లో, ఈరోజు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిచినారు. అలసిపోయి మనం ఏదో సాధించడం అనుకునేది అవసరం లే. రేపొద్దున పార్లమెంట్ ఎన్నికలు టార్గెట్, దాని తదుపరి కార్యకర్తలు ఎన్నికలైనటువంటి స్థానిక సంస్థలు గెలిచే వరకు ఎవరు కూడా అలసట పడద్దు, అలసిపోవద్దు అనే విజ్ఞప్తి సందర్భంగా చేస్తూ ఇవరకు శాసనసభ నుంచి మొదలుపెట్టుకుంటే స్థానిక సంస్థలు సహకార సంస్థల ఎన్నికల దాకా గెలిచే ప్రక్రియ తీసుకొని ముందుకు పోవాలని కోరుతూ ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో, ఏ శాసనసభలో టీఆర్ఎస్ బీజేపీ నాయకులు మన ప్రభుత్వాన్ని పార్టీని విమర్శిస్తే అక్కడికక్కడికే గట్టిగా తగిన బుద్ధి చెప్పే విధంగా మీరు అందరూ తయారై ముందుకు నడవాలని, అందుకు రాష్ట్ర మంత్రులంగా, ప్రభుత్వంగా, పార్టీ నాయకత్వంగా ఇళ్ళవేళ్ళ అందరం కూడా కలిసి ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇక్కడ ఉండబడేటువంటి నియంత గతంలో పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అప్రమేయం చేసినటువంటి కేసీఆర్ గారి యొక్క అవినీతిని బయటపెట్టే విధంగా ముందుకు తీసుకుపోవాలని కోరుతూ మరొక్కసారి యొక్క జరిగినటువంటి కార్యక్రమాలు, అటు మహిళలు ఆనందంగా ఆర్టీసీ బస్సు ఎక్కుతుంటే ఇంటికొంగనే 500 రూపాయల సిలిండర్ ఉంటే 200 రూపాయల కరెంటు బిల్లు, యూనిట్ల 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంటే మిగతా కార్యక్రమాలు, ఇండ్లు కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, అన్ని కూడా అమలు చేస్తామనే మాట ధైర్యం ఇవ్వండి. 1.5 కోటి అప్లికేషన్లు ప్రజాపాలన కింద తీసుకున్నాం, వరుసగా అన్ని నెరవేరుస్తామనే విశ్వాసాన్ని గ్రామంలో ఉండే మీరంతా ఇవ్వమని సందర్భంగా మరొక్కసారి కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.